శుక్లాం పరధరం విష్ణుము శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయ సర్వ విఘ్నోపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మీ వివాహ తేదీ కనుక 3/1 కాంబినేషన్ కనుక అయినట్టయితే మీరు మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి 3/1 వివాహ తేదీ ఏంటి, దాని గురించి కొంత వివరంగా మీకు తెలియజేస్తాను. ఒక తేదీని కనుక మనం చూసినట్టయితే, అంటే ఒక మ్యారేజ్ డేట్ని కనుక మనం చూసినట్టయితే 12/2/2003లో కనుక మీరు వివాహం చేసుకుంటే, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది 3/1 కాంబినేషన్లోకి వస్తుంది. ఈ 12 అనేది 2+1 3 వేసుకోండి. ఈ 3 తర్వాత మంత్ను క్యాలిక్యులేట్ చేయండి. 3+2 ఎంత అవుతుందండి? 5 మళ్ళీ 2003ను క్యాలిక్యులేట్ చేయండి. 5+2 ఎంత అవుతుందండి? 7. 7+3 మళ్ళీ 10 అవుతుంది. ఈ సున్నాలను మనం క్యాలిక్యులేషన్ చేయలేము, అలా వదిలిపెట్టాను. అంటే 3/1 కాంబినేషన్లో మీరు కనుక వివాహం చేసుకున్నట్టయితే మీరు అదృష్టవంతులు అవ్వడం ఖాయం. ఒక విధంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ 3/1 కాంబినేషన్లో జన్మించి అంటే వివాహం చేసుకున్న, మరి ఇప్పటివరకు మేము ఎందుకు ఇంత అదృష్టవంతులం కాలేకపోతున్నాం, ఎప్పుడు ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో మనిషి మనసంతా టెన్షన్ పడుతూ జీవితంలో ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్నాం, మరి ఈ దీంట్లో అంత నిజం లేదని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా వివాహపు తేదీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ వివాహపు తేదీ ఒకవేళ మీరు ఈ ముహూర్త బలం కరెక్ట్గా లేకపోతే, ఈ యొక్క తేదీ కనుక కరెక్ట్గా లేకపోతే మాత్రం మీ పేరు నుండి మీరు అదృష్టాన్ని కొని తెచ్చుకోవచ్చు. మీ పేరు సంఖ్యాబలాన్ని, ఇద్దరు భార్యాభర్తల సంఖ్యాబలాన్ని ఈ వివాహపు తేదీకి మనం కరెక్ట్గా ఉండే విధంగా మార్చుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ 3/1 కాంబినేషన్లో వివాహం చేసుకున్న వాళ్ళు తప్పకుండా ధనవంతులు అవుతారు, అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, నెగిటివ్ సంఖ్యాబలాన్ని తీసేసి పాజిటివ్ సంఖ్యాబలంగా మీ పేరును మార్చుకునే ఎడల తప్పకుండా ఒక మంచి గ్రోత్ అనేది కూడా లభిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదండి. ఒకసారి ఈ యొక్క న్యూమరాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీ యొక్క రుచి చూసినట్టయితే దానిలో ప్రభావం ఏ విధంగా ఉంది, పోయిన సంవత్సరాలకు ఇప్పుడు నడుస్తున్న సంవత్సరానికి ఎంత తేడా కనిపిస్తుంది, వ్యాపారాలు ఎలా ముందుకు కొనసాగుతాయి, ఆర్థికంగా ఎలా నిలదొక్కోగలుగుతారు, ఉద్యోగ అవకాశాలు ఎలా ముందుకు వస్తాయి, వివాహం ఎలా, అంటే ఇవన్నీ ఎవ్రీథింగ్ కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. అది అందులో ఎటువంటి సందేహం లేదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేసినట్టయితే మా వీడియోస్ అన్ని ప్రతిసారి మీరు చూడవచ్చు కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనాభా.